రా బంగారం, అరే నీతో పోటీ లేదోయ్ లేదోయ్ బంగారం. ఏంట్రోయ్ బంగారం అంటూ తే కాక పడుతున్నావు, అరే టీడబ్ల్యూ వాళ్ళని ఎత్తలేవా? యాదవ టీ కోసం కక్కుర్తి పడే సుబ్బిగాడు అనుకున్నావేట్రా? అరే సర్లేరా, బంగారం అంటే గుర్తొచ్చిందిరా, చెల్లి పెళ్లికి గోల్డ్ కొనాలి కదరా. శుభస్య శీఘ్రం, పద బంగారే షాప్కి వెళ్దాం. ఇంతకీ బడ్జెట్ ఎంతలో అనుకుంటున్నావురా? ఓ లచ్చ పెట్టి బంగారం కొందాం అనుకుంటున్నా. రే ఏడ్రా, రొమ్ములు ఇరుగు తీసుకుంటూ చెప్తున్నావు, లచ్చకేమొస్తుంది, ఇత్తడి బొచ్చ కూడా రాదు. అదేంట్రా పుసుక్కును అలానేసావు? మరి గోల్డ్ రేట్ ఎంతో తెలుసా? గూబ గోయం అంటుంది. నువ్వు ఇచ్చే లచ్చకి ఇప్పుడున్న పరిస్థితిలో తులన్నర కూడా రాదు. ఒరే లచ్చ రూపాయలకు కూడా అనుకున్నంత బంగారం రాపోతే ఎట్టారా అబ్బాయి? ఒరే ఇప్పుడు బంగారం 10 గ్రాములు, ఏంది నీ లెక్కలో తులం రేటు అచ్చరాల 55,000 రూపాయలంట. అమ్మో 55,000, 4-5 నెలలకేతో 40,000 కదరా. చిచి, అప్పుడు కొన్నా బాగుండేది. ఒరే బంగారం కొనే విషయంలో వాయిదాలు వేస్తే ఇట్టాగే అవుతాదిరా మొద్దు. ఇట్టా అయిందేట్రా, నా దగ్గరున్న లచ్చతో కనీసం 2.5 తులాలైనా కాబోయే బావకి పెడదామనుకున్నారా? ఇలా దెబ్బేసిందేటి, మరీ తులవున్నారంటే మనసుకి కట్టంగా ఉంటదిరా అబ్బాయి. ఒరే నీకు బొత్తిగా మార్కెట్ తెలియదురా మొద్దు, తులన్నారంటే 15 గ్రాములు అంటే 75,000 అసలు బంగారానికే పోతాయి కదా. మరి మజూరీ, తరుగు, రాళ్ళు, రప్పలు అని 25 అవుతురా. వామ్మో ఇన్ని ఉంటాయిరా బుల్లి, అయినా అంత అవుతుందంటావా? మరి అవదా, బంగారం అంటేనే అదిరా అబ్బాయి, అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి. అవునరా, అమ్మాలంటే ఒక లెక్క, కొనాలంటే మరో లెక్క, రెండిటికి పోలికే ఉండదురా. బంగారం వ్యాపారులంతా మాయన పుల్లోడా. నిజమేరా, ఇంక మనలాంటి సామాన్యులకి అందరి ద్రాక్ష అయ్యి బంగారం రేటు కొండెక్కి కూర్చుందిరా. ఒరే నాకు ఒకటి అర్థం కావట్లేదురా బుల్లే, కరోనా టైంలో తినటానికే తిండి లేక సత్తా ఉంటే ఈ బంగారం ఏంట్రా అట్ట పెరుగుతా పోతుందే. పెరుగుట విరుగుట కొరకే అనే సూత్రం ఎక్కడైనా పనిచేస్తుందేమో గానీ ఈ పుత్తడి విషయంలో కాదురా అబ్బాయ్. నిజమేరా, బంగారం ఏటేటా పెరుగుడే గాని తగ్గుడు లేదు. ఎందుకంటావు? ఇప్పుడు బంగారం అంటే డబ్బే కదరా, నీ దగ్గర గోల్డ్ ఉంటే ఎప్పుడు కావాలన్నా క్షణాల్లో డబ్బుగా మార్చుకోవచ్చు, దానికి ఉన్న వెసులుబాటు దేనికి లేదు. మరి అవును రోయ్, అందుకే చాలా మంది బంగారంలోనే పెట్టుబడులు పెడుతున్నారు అనుకుంటా. నిజమేరా అబ్బాయ్, మన దేశంలో బంగారంతో ఉన్న అటాచ్మెంట్ అట్లాంటిది. మరి ఇక లాభం లేదురా బుల్లోడా, ఒక మంచి ప్లాన్ వేయాలి, ఏదో రకంగా ఈ అడ్డంకిని పాస్ అయిపోవాలి. నీ మొద్దు బుర్రకు పని పెట్టు మరి. నాకు ఆ వీడియో వచ్చింది రోయ్, రేపు వచ్చే మా బావగాడికి చిలకలపూడి బంగారం కొంత, ఒరిజినల్ బంగారం కొంత, రెండు మిక్స్ చేసి ఇచ్చేస్తే ఎట్ట ఉంటదంటావు? మెరిసేదంతా బంగారం కాదు రే, రేపు నీ కాకి బంగారం విషయం బయటపడింది అనుకో, అప్పుడు నిన్ను మీ బావదంతే తంజావూరులో పడతావురా మొద్దుడా.